Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరూ ఆల్ ది కలెక్టర్స్ ఆన్ బోర్డ్ కదమ్మా. ఉన్నతమైన చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి. చదువుల దీపాలు వెలిగిస్తేనే ఈ తరంతో పాటు భావి తరాల తలరాతలు కూడా మారుతాయని చెప్పి గట్టిగా నమ్మే ప్రభుత్వం మనది. ఈరోజు దేవుడి దయతో దాదాపుగా 978,578 మంది తల్లుల ఖాతాలోకి దాదాపుగా 10,89,302 పిల్లలకు మంది పిల్లలకు మంచి జరిగేలా ఈరోజు నేరుగా తల్లుల ఖాతాలోకి ఈ సొమ్మును జమ చేస్తా ఉన్నాం. నిజంగా ఇంత మంచి కార్యక్రమం దేవుడి దయ వల్ల చేయగలిగే అదృష్టాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి రుణపడి ఉంటాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మనం చేస్తా ఉన్నాం. ఈరోజు గురించి మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో మన పిల్లలు ప్రపంచంతో కూడా పోటీ పడి ఆ ప్రపంచంతో కూడా పోటీ పడి వాళ్ళందరూ కూడా గెలవాలి అన్న ఒక దృఢ నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అడుగు కూడా ముందడుగులు వేస్తూ ఉంది. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా ఉన్నత విద్యకు దూరం కాకూడదన్న లక్ష్యంతోనే జగనన్న విద్యా దీవెన కానివ్వండి, పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లిస్తూ ఆ ప్రతి విద్యార్థికి తోడుగా ఉండే కార్యక్రమాలు కానివ్వండి. ఈరోజు వసతి దీవెన కార్యక్రమం కానివ్వండి. ప్రతి పిల్లాడికి చదువులు ఒకటే కాదు, ప్రతి పిల్లాడు ఆ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్తో చదువు ఖర్చే కాదు, ఆ చదువు ఖర్చుతో పాటు ఈ ఉన్నత చదువులు చదివించాలి అని అంటే ఆ పిల్లలు వెళ్ళి అక్కడ హాస్టళ్లలో ఉండాల్సి వస్తుంది, ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. వారి బోర్డింగ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఆ పిల్లలు ఇబ్బందులు పడకూడదు. ఏ తల్లి తండ్రి కూడా తమ పిల్లల్ని చదివించడం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి ఎక్కడా కూడా రాకూడదు. ఆ ప్రతి పిల్లాడు చదవాలి, చదివి మంచి డిగ్రీ సంపాదించినప్పుడే వాళ్ళ తలరాతలు మారుతాయి అని చెప్పి గట్టిగా నమ్మి ఈరోజు వసతి దీవెన జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమానికి ఈరోజు నాంది పలుకుతా ఉన్నాం. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000 సంవత్సరానికి, డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ వంటి కోర్సులు అభ్యసించే పిల్లలందరికీ కూడా ఒక్కొక్కరికి సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున వాళ్ళ వసతి భోజన ఖర్చుల కొరకు కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి వారి తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తూ ఉన్న కార్యక్రమం ఇది. కోవిడ్ సమయం, కరోనా మహమ్మారి ఆర్థిక మహమ్మారితో ఆర్థిక వ్యవస్థలో ఆదాయాలు తగ్గుముఖం పడతా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందుల కన్నా కూడా ఆ ప్రతి చదువుకుంటున్న ప్రతి పిల్లాడికి ఆ తల్లులకు వాళ్ళకున్న ఇబ్బందులు ఇంకా మాకన్నా కూడా ఇంకా ఎక్కువ గొప్పవి అని చెప్పి భావించి ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ఆ ప్రతి తల్లికి ఆ ప్రతి పిల్లాడికి తోడుగా ఉండే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఒక అమ్మఒడి కానివ్వండి, ఒక విద్యా దీవెన కానివ్వండి, లేదా ఈరోజు చేస్తూ ఉన్న వసతి దీవెన కార్యక్రమాన్ని కానివ్వండి, ఇలా ఏ సహాయమైనా కూడా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేయడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం చూస్తే కోవిడ్ వల్ల విద్యా సంవత్సరం ఆలస్యంగా డిసెంబర్లో ప్రారంభమైంది.
2021 की संबंधी विद्या संवत्सरम विद्या संवत्सरम आलस्यंगा प्रारंभमैनप्पटिकी विद्यार्थुल बंगारु भवित लक्ष्यंगा विद्या दीवन किंद पूर्ति फीजु रीइंबर्समेंट संबंधी తొలి త్రైమాసికానికి సంబంధించి గత వారమే తల్లుల ఖాతాల్లో 671 కోటి రూపాయలు 671 కోట్ల 45 లక్షల రూపాయలు ఆ తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ప్రతి త్రైమాసికం ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం, ఆ తల్లులే వెళ్లి ఆ ఫీజులు కట్టడం, అప్పుడే ఆ కాలేజీల్లో కూడా జవాబుదారీతనం వస్తుంది. తల్లులే నేరుగా వెళ్లి డబ్బులు కట్టడం వల్ల ఆ తల్లులే వెళ్లి కాలేజీలకు వెళ్లి కాలేజీలో వసతులు ఎలా ఉన్నాయని చూసుకోగలుగుతారు, ఆ పిల్లలు బాగా చదువుతున్నారా లేదా తెలుసుకోగలుగుతారు, ఆ వసతులు బాగోలేకపోతే కాలేజీ యాజమాన్యాలు నిలదీయగలుగుతారు. అప్పటికి కాలేజీ యాజమాన్యాలు పలకకపోతే 1902 అన్న నెంబర్కు ఫోన్ చేస్తే ప్రభుత్వమే నేరుగా పిక్చర్లోకి వచ్చి ఆ వసతులు ఆ పరిస్థితులను కూడా బాగుపరిచే కార్యక్రమం చేస్తుంది. ఈ కార్యక్రమం ఇప్పుడే 671 కోట్ల రూపాయలు విద్యార్థుల బంగారు భవిత కోసం పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ కింద తొలి త్రైమాసికానికి సంబంధించి గత వారమే ఇవ్వడం జరిగింది. ఇక తొలి విడతగా ఇవాళ 1,89,302 మంది పిల్లలకు 9,78,000 పిల్లలకు మేలు జరిగేలా 9,78,578 మంది తల్లుల ఖాతాల్లో ఈరోజు నేరుగా మరో 1,049 కోట్ల రూపాయలు ఈరోజు నేరుగా వాళ్ళ అకౌంట్లలో ఈరోజు వేస్తా ఉన్నాం. ఇలా ఇప్పటి వరకు జగనన్న వసతి దీవెన కింద ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు చేకూర్చిన లబ్ధి దాదాపుగా 2,270 కోట్ల రూపాయలు ఈ వసతి దీవెన పథకం ద్వారా నేరుగా ఆ తల్లుల ఖాతాల్లో ఇవ్వడం జరిగింది అని చెప్పి సగర్వంగా కూడా ఆ తల్లులకు అన్నగాను ఆ తల్లులకు తమ్ముడిగాను ఆ పిల్లలకు మేనమామగాను సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగనన్న వసతి దీవెన పథకం వల్ల విద్యారంగంలో జగనన్న వసతి దీవెన పథకం గాని జగనన్న విద్యా దీవెన పథకం గాని ఈ పథకాల ద్వారా విద్యారంగంలో డ్రాప్ అవుట్లు గణనీయంగా కూడా తగ్గాయని చెప్పి కూడా సగర్వంగా కూడా చెప్పగలుగుతాం. గతంలో 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న ఇంటర్ తర్వాత కళాశాలల్లో చేరుతా ఉన్న వారికి సంబంధించిన రేషియో ఒకసారి చూస్తే అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అని చెప్పి జీఈఆర్ రేషియో అంటారు. అంటే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న పిల్లలు ఇంటర్ తర్వాత కళాశాలల్లో ఎంతమంది చదువుతున్నారు, ఎంతమంది చేరుతున్నారు అని చూస్తే అది జీఈఆర్ రేషియో కేవలం 23% మాత్రమే ఉండేది. అలాంటి దారుణమైన పరిస్థితి మార్చాలి అన్న దృఢ సంకల్పంతోనే ఈరోజు పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ పథకంతో విద్యా దీవెన వసతి దీవెన అంటే పిల్లలు చదువుల కోసం బోర్డింగ్ లాడ్జింగ్ ఖర్చులకు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి వసతి దీవెన ఈ రెండు పథకాలకు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. చదువులకు చేసే ఈ ఖర్చంతా కూడా ఎందుకు చేస్తా ఉన్నాము అని అంటే కేవలం పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి చదువులే అని చెప్పి గట్టిగా నమ్ముతున్నాం కాబట్టి, ఈ ప్రభుత్వం గట్టిగా నమ్ముతా ఉంది కాబట్టి ఆ పిల్లల జీవితాలు ఆ పిల్లల తలరాతలు మార్చాలి అని దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇంకా విద్యారంగంలో మనందరి ప్రభుత్వం చేపట్టిన కొన్ని విప్లవాత్మక కార్యక్రమాలను కాస్త నెమరు వేసుకుంటే జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు బడికి పంపే ప్రతి తల్లికి కూడా ప్రతి పేద తల్లికి కూడా సంవత్సరానికి 15,000 ఆర్థిక సహాయం కూడా చేస్తా ఉన్నాం. దేవుడి దయతో ఇప్పటికే 2 సంవత్సరాలలో చేయగలిగాం.
మళ్ళీ జనవరిలో మూడోసారికి కూడా సన్నద్ధం అవుతా ఉన్నాం. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ సంవత్సరం వరకు చదువుతున్న పిల్లలందరికీ కూడా ఆ తల్లుల ఆప్షన్ ఇచ్చిన మేరకు వచ్చే సంవత్సరం నుంచి అమ్మఒడి నగదు గాని లేకపోతే వాళ్ళు చెప్పిన ఆప్షన్ ప్రకారం వాళ్ళందరికీ ల్యాప్టాప్స్ గాని అందించడం కూడా జరుగుతుంది. వాళ్ళకి ఆప్షన్స్ ను ఇప్పటికే ప్రతి తల్లి దగ్గరికి కూడా ఆప్షన్స్ తీసుకోమని చెప్పి వెళ్ళి కలిసి ఆప్షన్స్ తీసుకోమని చెప్పి కూడా డిపార్ట్మెంట్ కు చెప్పడం జరిగింది. ఐ థింక్ డిపార్ట్మెంట్ ఇప్పటికీ కూడా ఆ కార్యక్రమం చేస్తా ఉంది. పేద విద్యార్థులకు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో పాటు సమానంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా పోటీ పడేందుకు పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుండి కూడా ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేయడం ఇప్పటికే మొదలు పెట్టామని కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిబిఎస్ఈ సిలబస్ కు కూడా అమలు చేయబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రతి తల్లికి అన్నగాను ప్రతి తల్లికి తమ్ముడిగాను. అంగన్వాడీలు రూపురేఖలు కూడా పూర్తిగా స్కూళ్ల రూపురేఖలు మారుస్తా ఉన్నాం. అంగన్వాడీ రూపురేఖలను కూడా ఇక మీదట మార్చబోతా ఉన్నాం. వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూళ్లగా వాటిని అన్నింటినీ కూడా మారుస్తా ఉన్నాం. వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్లో వైఎస్ఆర్ పీపీ 1, పీపీ 2, ప్రీ ఫస్ట్ క్లాసులు తీసుకొస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన, ఆటపాటలతో బోధన ద్వారా పిల్లల శారీరక మానసిక వికాసానికి పునాదులు కూడా వేయబోతున్నాము అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. మనబడి నాడు నేడు పథకం కింద పాఠశాలల్లో ఆధునీకరించడం, మూడు దశల్లో 45,000 ప్రభుత్వ పాఠశాలలు, 471 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 151 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 3,287 ప్రభుత్వ హాస్టళ్లు, ఇవన్నీ కూడా నాడు నేడు కార్యక్రమం ద్వారా పూర్తిగా రూపురేఖలు మారుస్తా ఉన్నాం. ఇప్పటికే మొదటి దఫా కింద 1,550 స్కూళ్లకు సంబంధించిన పనులు దాదాపుగా పూర్తి కావస్తా ఉన్నాయి. అదేవిధంగా 55,607 అంగన్వాడీలు ఏదైతే ఇప్పుడు ప్రీ ప్రైమరీ స్కూల్స్గా మార్చబోతా ఉన్నామో వాటికి సంబంధించి 27,438 అంగన్వాడీ కేంద్రాలను కొత్త భవనాలు ఏర్పాటు చేయడంతో పాటు మరో 28,169 అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు సమూలంగా కూడా నాడు నేడు కార్యక్రమం ద్వారా పూర్తిగా మార్చబోతా ఉన్నాం. పాఠశాలల్లో ప్రధానంగా 10 అంశాలు ఖచ్చితంగా ఉండేట్టుగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ప్రతి పాఠశాలలోనూ రక్షిత తాగునీరు, ప్రతి పాఠశాలలోనూ మంచి బాత్రూంలు, కంపౌండ్ వాల్స్, మరమ్మత్తులు, పెయింటింగ్స్, గ్రీన్ బోర్డ్స్, ఫ్యాన్స్, ట్యూబ్ లైట్స్, కిచెన్, ఇంగ్లీష్ ల్యాబ్స్, ఇటువంటి అన్ని వసతులు కూడా పూర్తిగా ప్రీ ప్రైమరీ స్కూల్స్లో కానీ లేకపోతే స్కూల్స్లో కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండేట్టుగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. జగనన్న విద్యా కానుక పథకం తీసుకొచ్చాం. ఈ పథకం ద్వారా ప్రతి పిల్లాడికి కూడా కుట్టుకూలీతో సహా 3 జతల యూనిఫామ్లు, స్కూల్ బ్యాగు, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, వర్క్ బుక్స్, ఇవన్నీ కూడా ఒకవైపున తెలుగు మరోవైపున ఇంగ్లీష్తో ముద్రింపబడి ఉన్నవి. బెల్ట్, సాక్స్, షూస్ ఇవన్నీ కూడా ఇచ్చాము. ఈ జూలై నుంచి ఈ సంవత్సరం మొదలయ్యే విద్యా సంవత్సరంలో అయితే ఇవన్నీ ఇవ్వడమే కాకుండా అదనంగా ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ కూడా యాడ్ చేసి కూడా ఈ సంవత్సరం ఇవ్వబోతా ఉన్నాం. అదే మాదిరిగానే జగనన్న గోరుముద్ద పథకం ద్వారా ప్రతిరోజు మెను మార్చి నాణ్యమైన పౌష్టికాహారం, రుచికరమైన మధ్యాహ్న భోజనం కూడా
ప్రతి బడిలోనూ కూడా అమలవుతా ఉంది. అలాగే 85% బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే మెదడు డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ బిఫోర్ ద చైల్డ్ రీచెస్ 6 ఇయర్స్. అంటే ఆ పిల్లాడికి 6 ఏళ్ల వయసు వచ్చే లోపే 85% మెదడు డెవలప్మెంట్ అనేది జరగడం జరుగుతుంది. కాబట్టి ఆ పిల్లలు, ఆ గర్భిణీలు, ఆ బాలింతల కొరకు కూడా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం అని చెప్పి ఒక పథకం పెట్టి ఆ పథకం ద్వారా గతంలో 600 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి నుంచి ఏకంగా 1800 కోట్ల రూపాయలు పైచిలుకు ఖర్చు చేసే పరిస్థితిలోకి తీసుకొచ్చి ఆ పథకం ద్వారా కూడా ఆ పిల్లలకు, ఆ తల్లులకు మంచి జరిగించే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేయగలిగాము దేవుడి దయతో. మీ అన్నగా, మీ అందరి తమ్ముడిగా అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే మాదిరిగానే జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ పథకంలో ఇప్పటి వరకు 4,879 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ విద్యా సంవత్సరం అయితే తొలి త్రైమాసికానికి సంబంధించి ఈ నెల 19వ తేదీన తల్లుల ఖాతాల్లో 671 కోట్ల రూపాయల నగదు జమ చేయగా, వచ్చే జులైలో 2వ త్రైమాసికానికి సంబంధించిన నగదు తల్లుల ఖాతాల్లోకి వేయడం జరుగుతుంది. డిసెంబర్లో 3వ త్రైమాసికానికి సంబంధించిన నగదు ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి మాసంలో, వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో 4వ త్రైమాసికానికి సంబంధించిన ఫీజులు కూడా జమ చేయడం జరుగుతుంది అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈ పోటీ ప్రపంచంలో మన పిల్లలు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వారి చదువుల్లో కూడా, ఆ ఇంజనీరింగ్ చదువుల్లో కానీ, ఆ డిగ్రీ చదువుల్లో కానీ, వాళ్ళ చదువుల్లో కూడా మార్పులు తీసుకుని రాగలిగాం. ఆ చదువులన్నీ కూడా జాబ్ ఓరియంటెడ్గా ఉండేందుకు ఆ డిగ్రీ కోర్సులు, ఆ ఇంజనీరింగ్ కోర్సుల్లో కూడా మార్పులు చేశాం. కంపల్సరీ ఇంటర్న్షిప్ తీసుకొచ్చాం. వర్క్ ఎక్స్పీరియన్స్ జాబ్లో భాగంగా తీసుకుని వచ్చే విధంగా అడుగులు ముందుకు వేశాం. డిగ్రీ స్థాయిలో కూడా కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. ఆన్లైన్ కోర్సులు, ఎక్కువ జాబ్ ఓరియంటెడ్ వర్టికల్స్, ఇవన్నీ కూడా డిగ్రీ కోర్సుల్లోకి తీసుకుని రాగలిగాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా వారి స్కిల్స్ను స్ట్రెంగ్తన్ చేయడం వంటి అనేక రకాల మార్పులు కూడా కరికులంలో తీసుకొని రాగలిగామని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా ప్రతి తల్లికి, ప్రతి చెల్లెమ్మకు అన్నగా, ప్రతి అక్కకు తమ్ముడిగా ఈ సందర్భంగా చేయగలిగామని చెప్పి కూడా గర్వంగా, సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ఇవాళ ఇస్తా ఉన్న జగనన్న వసతి దీవెన ఈ పథకం ద్వారా 2020-21 విద్యా సంవత్సరం తొలి విడతగా కాగా 2వ విడత సొమ్ము ఈ ఏడాది డిసెంబర్లో తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇచ్చేది తొలి విడత, మళ్ళీ డిసెంబర్లో, ఈ సంవత్సరం డిసెంబర్లో 2వ విడత కింద కూడా మిగిలిన మరో 10,000 రూపాయలు ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఈరోజు ఒక జగనన్న అమ్మఒడి కానివ్వండి, జగనన్న విద్యా దీవెన కానివ్వండి, జగనన్న వసతి దీవెన కానివ్వండి, జగనన్న గోరుముద్ద కానివ్వండి, జగనన్న విద్యా కానుక కానివ్వండి, మనబడి నాడు నేడు కానివ్వండి, వీటి అన్నిటి ద్వారా మొత్తంగా 1,60,75,373 మంది పిల్లలకు ప్రయోజనం కల్పిస్తూ మనందరి ప్రభుత్వం దేవుడి దయతో ఈ 23 నెలల్లో ఖర్చు చేసినది ఏకంగా 25,714 కోట్ల రూపాయలని చెప్పి సవినయంగా ఈ సందర్భంగా గర్వంగా ప్రతి అక్కకు తమ్ముడిగాను, ప్రతి చెల్లెమ్మకు అన్నగాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే కాకుండా నాడు నేడు కింద ఈ అంగన్వాడీస్ ప్రీ ప్రైమరీ స్కూల్స్గా మార్చబోతా ఉన్నాం.
ఈ అంగన్వాడీస్లో పిల్లల తల్లు పిల్లల కోసము తల్లుల పౌష్టికాహారం కోసము మరో 1800 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. చివరగా ముగించే ముందు చివరగా తల్లిదండ్రులు పిల్లలు ఇద్దరూ కూడా ఆలోచించాల్సిన విషయాలు ఒకటి రెండు చెప్తాను. ఖచ్చితంగా ఈ విషయాలను కూడా పిల్లలు ఆలోచన చేయాలి, ఆ తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి. 10వ తరగతి ఇంటర్ పరీక్షలు వీటి నిర్వహణపై బాధ్యతారహితమైన విమర్శలు చేస్తున్న వారికి కూడా నాలుగు మాటలు సమాధానంగా కూడా చెప్పదలుచుకున్నాను. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పాప ప్రతి ఒక్క పిల్లవాడు వాళ్ళ భవిష్యత్తు నిజంగా వాళ్ళ భవిష్యత్తు గురించి నాకన్నా ఎక్కువగా ఆలోచించే వారు ఎవరూ ఉండరని సందర్భంగా ప్రతి తల్లికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను. అంతగా ఈ పిల్లల గురించి నేను ఆలోచన చేస్తా ఉన్నాను, అంతగా ఈ పిల్లల కోసం నేను మనసు పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు భరోసా ఇచ్చి తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నేను మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేయాల్సిన విషయం ఏమిటి అని అంటే, ఇవాళ నేను ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇలాంటి విపత్కర సమయంలో కూడా కొంతమంది అదే పనిగా అగ్గి పెట్టాలని రాజకీయాలను వక్రీకరించాలని ప్రయత్నం చేస్తూ ఉండడం నిజంగా బాధాకరమైన అంశం. పరీక్షలు నిర్వహించాలో వద్దో అన్న అంశం మీదకి వచ్చినప్పుడు నిజంగా ఒక్క విషయం మీ అందరికీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు అన్ని రాష్ట్రాలు ఒకే విధమైన పాలసీ లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంది, రాష్ట్రాలని నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన విధానం ఈరోజు లేదు. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరిగాయి జరుగుతున్నాయి, మరికొన్ని రాష్ట్రాలలో రద్దు చేశారు. ఇలా దేశమంతా కూడా ఒకే పాలసీ లేనప్పుడు కొన్ని రాష్ట్రాలు పరీక్షలు జరిపి కొన్ని రాష్ట్రాలలో పరీక్షలు జరగనప్పుడు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో కేవలం 10వ తరగతి పాస్ సర్టిఫికెట్తో విద్యార్థి బయటపడితే లేదా ఇంటర్ సర్టిఫికెట్తో మార్కులు లేకుండా పాస్ అని ఒక విద్యార్థి బయటకు వస్తే ఇదే విద్యార్థి మరో 50 సంవత్సరాలు వాళ్ళ భవిష్యత్ ఈ సర్టిఫికెట్ల మీదనే ఆధారపడి ఉంటుంది. పరీక్షలు నిర్వహించిన రాష్ట్రాలలో మార్కులు కానీ ఆ పిల్లల పర్సంటేజీలు కానీ ఆ పిల్లల ర్యాంకులు కానీ ఇవన్నీ కూడా గొప్పగా ఉంటే పరీక్షలు నిర్వహించని రాష్ట్రాలలో కేవలం పాస్ అని ఒక సర్టిఫికేట్ మాత్రమే ఉంటే అప్పుడు ఏ మంచి కాలేజీల్లో మన పిల్లలకు సీట్లు వస్తాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకవైపునేమో ఇతర రాష్ట్రాల్లో గొప్ప మార్కులతో గొప్ప ర్యాంకులతో వాళ్ళు అప్లై చేస్తారు, మన రాష్ట్రంలో పిల్లలు ఎవరైతే పరీక్షలు నిర్వహించని రాష్ట్రాలు ఏదైతే ఉంటాయో పరీక్షలు ఏదైతే రద్దు చేసింటారో అటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు కేవలం పిల్లలకి ఇచ్చేది పాస్ సర్టిఫికెట్లు మాత్రమే. ఆ పాస్ సర్టిఫికెట్తో మాత్రమే ఆ పిల్లవాడు మంచి కాలేజీల్లో సీటు కోసం అప్లై చేస్తే అప్పుడు ఆ మంచి కాలేజీల్లో సీట్లు పరీక్షలు రాసి గొప్ప మార్కులు మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి ఇస్తారా, లేకపోతే కేవలం పాస్ సర్టిఫికెట్ మాత్రమే ప్రొడ్యూస్ చేసిన పరీక్షలు నిర్వహించని ఈ రాష్ట్రంలో ఉన్న వారికి ఇస్తారా అన్నది ఒక్కసారి సవినయంగా ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. నిజంగా పరీక్షలు రద్దు చేయండి అని చెప్పి రద్దు చేయండి అని చెప్పడం
చాలా సులభమైన పని. ఎవరి మీద ఎటువంటి భారము లేదు, చాలా సులభంగా కూడా చెప్పొచ్చు. కానీ అలా చేయకుండా ఆ పరీక్ష నిర్వహించడం అన్నది ఒక బాధ్యతగా తీసుకొని ఆ పరీక్షల్లో నిర్వహించేటప్పుడు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఆ పిల్లలకు మంచి జరగాలి అని చెప్పి ప్రతి అడుగులోనూ కూడా ఇంకా ఎక్కువగా ఆ పిల్లల్ని చేయి పట్టుకొని నడిపించి ప్రతి అడుగులోనూ అన్ని జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు నిర్వహించడం అన్నది ఇంకా కష్టతరమైన కార్యక్రమం. అయినా కూడా కష్టమైనా పర్వాలేదు అని చెప్పి ఆ రూటే తీసుకొని పిల్లలకు పరీక్షలు నిర్వహిస్తాము. కష్టతరమైన మార్గమైనా కూడా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఆ పిల్లలకు తోడుగా ఉండే విధంగా అడుగులు వేసేదానికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా మంచి చేయాలి అన్న ఆలోచనలో నుంచే ఇటువంటి ఆలోచనలు పుట్టాయి తప్ప ఎవరికి కూడా నష్టం జరిగించాలి అన్న ఆలోచన ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వానికి ఉండదు, ఎప్పుడూ కూడా ఉండదని అని ఈ సందర్భంగా ప్రతి తల్లికి కూడా నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా. దేవుడి ఆశీస్సులు మీ అందరి చల్లని దీవెనతో ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఎంతో మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, కోవిడ్ మీద పోరాటంలో మనం గెలుస్తాం ఖచ్చితంగా అని కూడా ఈ సందర్భంగా చెబుతూ మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్క పిల్లాడికి ప్రతి ఒక్క తల్లికి కూడా ఈ సందర్భంగా ఈ విషయాలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమం ఇక ప్రారంభించే దిశగా అడుగులు వేస్తాం.